అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చివేస్తూనే ఉంది. ఈ క్రమంలో పలు సంస్థలు నిర్మాణాలకు ఇప్పటికే హైడ్రా నోటీసులు కూడా జారీ చేసింది. వారంతా ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించినటువంటి విషయం మనకు తెలిసిందే. హైడ్రా దూకుడుతో నగరంలోని అక్రమ కట్టడాలు చేసిన వారి గుండెల్లో గుబులు మొదలైంది. దీంతో వారంతా నోటీసులు అందకముందే కోర్టును ఆశ్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు, కొంతమందికి ఇప్పటికే నోటీసులు సర్వ్ చేసినట్లుగా తెలుస్తుంది, అలాగే చాలా చోట్ల కట్టడాలను కూల్చివేసిన విషయాన్ని కూడా మనం ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. సీఎం గారు కూడా మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి గారు కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. ఈ తీరు మనం ఎలా చూడాలి? మరి చర్య హైడ్రా చర్యలు ఏంటి? ఇంకా ఎవరెవరికి నోటీసులు జారీ చేస్తుందనే వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? నందు, చెరువులు అంటే జంట నగరాల పరిధిలో, అంటే రంగారెడ్డితో పాటు జంట నగరాల పరిధిలో చెరువుల పూర్తి ఎఫ్ఆర్ఎల్, అంటే పూర్తి రిజర్వాయర్ నీటి మట్టం లెవెల్ పరిధిలోని భూములు ప్లస్ బఫర్ జోన్ అని ఉంటుంది. ఆ బఫర్ జోన్ పరిధిలో ఉన్న భవనాలకి అక్రమ నిర్మాణాలని కూల్చివేత అనేది ఇప్పుడు చేపట్టారు. హైడ్రా వచ్చిన తర్వాత దాన్ని ప్రభుత్వం ఒక టార్గెట్గా తీసుకొని, ఇవాళ రేవంత్ రెడ్డి గారు అదే చెప్పారు, భవిష్యత్ తరాలు మనకి జంట నగరాలకు మంచినీటి కోసం ఈ చర్య చేస్తున్నాము. గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు ధర్మ సంస్థాపనార్థం అట్లా అర్జునుడు చెప్పినట్టుగానే ఇక్కడ కూడా మేము అంటే హైదరాబాదుకు మంచినీటి సమస్య రాకుండా దానికోసం నివారించడం కోసం అని. ఆందోళనకరమైన విషయం ఒక అంశం ఏంటంటే నందు, ఏంటంటే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. కొంతమంది ఎవరైతే ధనవంతులు లేకపోతే వాళ్ళు విలాసవంతమైన విల్లాలు కట్టుకొని ఆ డ్రైనేజీని గండిపేట చెరువు ఉస్మాన్ సాగర్లోకి వాటిలోకి డ్రైనేజీని వదులుతున్నారంట. ఇంతకంటే అన్యాయం అయితే లేదు. అయితే మీకు తెలుసు కేసీఆర్ గారు ఏం చెప్పిందంటే అసలు ఈ జీవో త్రిబుల్ వననే ఉండేది, అంటే ఈ గండిపేట ఇవి పొల్యూషన్ కాకుండా, ఎందుకంటే జంట జలాశయాలే మనకి హైదరాబాద్కి నిజాం నిర్మించిన హైదరాబాద్కి తాగునీటికి ప్రధానం కాబట్టి అని చెప్పని దానికి జీవో త్రిబుల్ వన అమల్లో ఉండేది 1996లో ఇచ్చారు. అయితే కేసీఆర్ గారు దాన్ని ఆ జీవోని వెత్తేసారు. ఎందుకంటే మేము ఏదో కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొస్తున్నాం, ఆ 100 ఏళ్ల వరకు కూడా హైదరాబాద్ జంట నగరాలకి ఇంకా ఈ 2 జలాశయాల మీద ఆధారపడాల్సిన పని లేదని చెప్పని ఆ జీవ త్రిబులని ఎత్తేశారు. కానీ ఏదైతే విలాసవంతమైన మనకి ఫామ్ హౌస్ కట్టి, అంటే వాళ్ళకి ఇంకా వేరే రూట్ లేదు, ఆ మనకి మన గండిపేటలోకో లేకపోతే ఉస్మాన్ సాగర్లకో లేకపోతే హిమాయ సాగర్లకో ఆ మనకు పొల్యూషన్ వదిలే పరిస్థితి లేకపోతే డ్రైనేజ్ వదిలే పరిస్థితి ఉంది. దానికంటే దారుణం లేదు. అలాంటి దగ్గర చర్యలు తీసుకున్నా కానీ కరెక్ట్ అయ్యి కావచ్చు. అయితే మీకు తెలుసు మనకి ముందుగా సరే నాగార్జున గారిది నిన్న ఎన్కన్వెన్షన్ కూల్చివేత దానికి సంబంధించి అంటే ఎవరిని కూడా దానికి ఇది చేయమని చెప్పండి. మీకు తెలుసు ఎంత కీలకమైన మాదాపూర్లో ఇప్పుడు నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ దాదాపు 4 ఎకరాల 5 ఎకరాల వరకు కూడా ప్రభుత్వానికి వచ్చిందంటే ఆయన ఆ చెరువు తుమ్మడికుంట చెరువుది ఆ ఎఫ్టీఎల్ కానీ దాని బఫర్ జోన్ కానీ ఆక్రమించి కట్టినట్టుగా. అయితే నాగార్జున గారు ఏంటంటే నేనేం ఆక్రమణ చేయలేదు, పైగా నేను న్యాయబద్ధంగా కొనుగోలు చేసుకున్నాను, పైగా కోర్టులో ఉందన్నారు. కోర్టులో ఏంటంటే నిన్న స్టే ఇచ్చారని చెప్తున్నారు, కానీ అంతకుముందు అయితే హైకోర్టుకు 2014లో హైకోర్టుకు నాగార్జున గారు వెళ్ళిన మాట వాస్తవం. అప్పుడు కూడా ఏంటంటే కొంతమంది ఎంప్లాయీస్ అంటే 2014 జూన్లో జూన్ నెల కొందరు అధికారులు వెళ్ళారు. అధికారంలో ఈ ఏదే ఉందో మనకి ఎన్కన్వెన్షన్ ఉందో ఆ ఎన్కన్వెన్షన్లకు వెళ్ళి ఆ బఫర్ జోన్ ఏంటి లేకపోతే ఎఫ్టీఎల్ ఏంటి అని మార్కింగ్ చేస్తున్నారు చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో నాగార్జున గారు హైకోర్టుకు వెళ్ళారు. 2014లో హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళి అప్పుడు ఏం చెప్పారంటే ఆయన వితౌట్ నోటీస్, నోటీస్ కూడా ఇవ్వకుండానే ఈ రకంగా రావడం అన్యాయం అక్రమం అని చెప్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద హైకోర్టులో విచారణ జరిగిన సందర్భంగా అప్పటి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గారు ఏం చెప్పారంటే ఇది ఓన్లీ అసలు ఫ్యాక్ట్స్ వెరిఫికేషన్, అంటే ఎంతవరకు ఎఫ్టీఎల్ ఉంది, ఎంతవరకు ఇది లేదు, బఫర్ జోన్ ఉంది, ఆక్రమణ గురైందని తేల్చుకోవడానికి మాత్రమే వెళ్ళారు వీళ్ళు. ఫర్దర్గా మేము ఏం చేయట్లేదు, బలవంతపు చర్యలు ఏమైనా తీసుకుంటే మేము ముందుగా ఆయనకు నోటీస్ ఇస్తాము అని చెప్పారు. సో అంటే అప్పటికి కూడా ఈ ప్రయత్నం అనేది జరిగింది. సో దాంతో అప్పుడు కోర్టు ఏంటంటే ఆ నాగార్జున గారు 2014 దాఖలు పిటిషన్ మీద ఎలాంటి స్టే ఆర్డర్స్ కానీ ఇంకోటి అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళు కూడా మేము బలవంతపు చర్యలు తీసుకో ఏజీ కూడా ప్రభుత్వ తరఫున ఏదైనా ఉంటే నోటీస్ ఇచ్చేస్తా ఉన్నారు కాబట్టి దాంతో ఆ కేసు అక్కడితోటి సర్దుమణి. కానీ ఇప్పుడు ఆయన తర్వాత బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులరేషన్ కింద బీఆర్ఎస్ కింద ఆయన అప్లికేషన్ దరఖాస్తు చేశారు నాగార్జున గారు. తర్వాత ఎవరైతే లీజ్ తీసుకున్నారో లీజ్దారులు కానీ మొత్తం నాగార్జున గారు కానీ బీఆర్ఎస్ కింద చేశారు. ఆ బీఆర్ఎస్ కూడా అక్కడ
ఎప్రూవ్ కాలేదు, బీఆర్ఎస్ ఆమోదం రాకపోవడంతో దాన్ని నిన్న కూల్చేశారు. దానివల్ల ఇప్పుడు హైడ్రా ప్రకటించింది 4 దాదాపు 5 ఎకరాల వరకు కూడా ఆ రకంగా ప్రభుత్వానికి దక్కలు పడాయి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ దిగే వర్షం నీళ్ళన్నీ అక్కడ ఆగాల్సిన బదులు ఇప్పుడు అవన్నీ కూడా రోడ్డు మీకు వచ్చి పల్లంలో ఉన్న ఇళ్లకి మొత్తం మీద ముంపులు గురవుతున్నాయి కూడా దానికి ఇదని చెప్పని అక్కడ చెప్పారు. ఇప్పుడు హైడ్రా ఇచ్చిన స్టేటస్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాన నాగేందర్ గారు మీకు తెలిసి ఇక్కడ వెళ్తే ఆయన కూడా ఒక కాంపౌండ్ పార్క్ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేశారు. అక్కడ మీద మనకి రంగనాథ్ గారి మీద కూడా చాలా తీవ్రమైన కామెంట్ చేశారు, ఆయన ఎక్కువ కాలం ఇక్కడ ఉండాలని లేదని చెప్పి. కానీ ఆ రకంగా చేయడం వల్ల దాదాపు 18 సెంట్ల వరకు కూడా ఆ ఆక్రమణ తొలగించడం వల్ల వచ్చిందని చెప్పారు. తర్వాత పలానరాజు గారి సోదరుడు ఏదో అక్కడ కొంతమంది టెంపరీ షెడ్స్ కట్టారంట, ఈ కావేరీ సీడ్స్ కానీ. తర్వాత వీళ్ళందరూ కూడా గండిపేట చెరువు పరిధిలో మొత్తం మీద 40 బిల్డింగ్స్ వరకు కూడా అక్కడ డిమాలిష్ చేసినట్టుగా ఇప్పుడు హైడ్రా స్టేటస్ రిపోర్ట్ వచ్చింది. దాని మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు వరకు కూడా మనకు ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ తొలగించడం, దానివల్ల దాదాపు 30 ఎకరాలని ఆ రకంగా రక్షించినట్టుగా, లేకపోతే మనకి బఫర్ జోన్ దాని నుంచి రేపటి దగ్గర ఆ నీళ్లను ఇంపౌండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పక్కన ఉన్న పల్ల ప్రాంతాలు వెళ్ళే అవకాశం 30 ఎకరాల వరకు కూడా ఆ రకంగా మనం సేవ్ చేయగలిగినట్టుగా హైడ్రా చెప్పింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు స్పష్టంగా చెప్పారు, మిత్రులకు కూడా ఫామ్ హౌస్లు ఉన్నాయని తెలుసు, వీళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలుసు, అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా మేము రాజీ పడలేదు, ఎందుకంటే భవిష్యత్ తరాలు దృష్టిలో ఉంచుకొని చేస్తున్నాం కాబట్టి అని ఈ ప్రయత్నం అనేది కొనసాగుతుంది అని చెప్పారు. సో నిన్న పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఆయన మనకు చెందిన మనకి అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మనకి వెంకటాపూర్లో, అక్కడ నాదం చెరువు అని ఉందంట, అది యాక్చువల్గా దాదాపు అక్కడ 3 ఎకరాల వరకు కూడా ఎంక్రోచ్మెంట్ అయిందని చెప్పి మన అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ బిల్డింగ్స్ అన్ని దీంట్లో ఉన్నాయన్న దాని మీద ఈఏలు కొంతమంది వాడు ఏఈకుండా నిన్న రిపోర్ట్ కూడా ఇచ్చారు. అయితే పల్లా రాజేశ్వర రెడ్డి గారు దాంట్లో చెప్పారు, గతంలో కూడా చేశారు, ఎక్కడ కూడా నేను ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ ఏమి ఆక్రమించలేదు. అయితే హరీశ్వరరావు గారు ఇందులో కుట్ర ఉందన్నారు. సో ఈ దానికి ఇప్పుడు అందులో కనుక ఉంటే ఆ కూల్చివేత అనేది అది దీన్ని బట్టి తథ్యం అనే అంశం ఇది బట్టి అర్థమవుతుంది. ఇక జన్వాడలో మనకి కేటీఆర్ గారు ఫామ్ హౌస్ అయితే కేటీఆర్ గారు నాకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదన్నారు. బద్వేల్ ప్రవీణ్ రెడ్డి గారు హైకోర్టుకు వెళ్ళారు, హైకోర్టు కూడా ఏంటంటే మీరు చట్ట ప్రకారం వ్యవహరించండి అని చెప్పారు. 1210 స్క్వేర్ యార్డ్స్లో ముందు బిల్డింగ్ కట్టారు, తర్వాత 3 ఎకరాలు 30 గుంటలు మొత్తం మీద అంతా ఒకటే కింద చేశారు. ఇప్పుడు మరి అది కూడా ఇప్పుడు ఎంక్రోచ్మెంట్లో ఉందంటే నెక్స్ట్ టార్గెట్ అదే అవకాశం, ఎందుకంటే ఎవరిని కూడా స్పేర్ చేసే అవకాశం లేదు, మా పార్టీ లేదు ఈ పార్టీ లేదు, ప్రభుత్వాలు ప్రభావితం అనే అవకాశం ఉంది, తన మీద తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయని చెప్పారు. కాబట్టి అది కూడా రేపు పొద్దున నెక్స్ట్ టార్గెట్ మీద అనేది కేటీఆర్ది ఫామ్ హౌసే నెక్స్ట్ టార్గెట్ అయ్యే అవకాశం ఉంది, దీంట్లో ఎలాంటి సందం లేదు, అది కేటీఆర్ అది కాదన్నారు. కానప్పుడు వాళ్ళు ఎవరో చూడాలి. అయితే ఇందులో నందు ఒక కీలకమైన అంశం ఉంది ఇందులో ఏంటంటే, హైకోర్టుకి ప్రవీణ్ రెడ్డి గారు బద్వేల్ ప్రవీణ్ రెడ్డి గారు హైకోర్టుకు చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, తాను 2019లో కొన్నాను, డిఎండ్యు రియల్టర్స్ నుంచి కొన్నాం, వాళ్ళు 2014లో అధికారికంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి లేదా గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకున్నాము కాబట్టి కట్టారు కాబట్టి లీగలైజ్ రెగ్యులరైజ్ అన్నారు. కానీ ఏజీ చెప్పిన దాంట్లో అందులో కీలకమైన అంశం ఉంది ఏంటంటే, సర్పంచ్ నుంచి వాళ్ళు అనుమతి తీసుకున్నారు, సర్పంచ్ అనేది అనధికారికం, తీసుకోవాల్సిన సెక్రటరీ ద్వారా తీసుకోవాలి, ఇందులో ల్యాకిన క్లియర్గా ఉందని చెప్పి చెప్పారు. సో కాబట్టి చట్టపరంగా నిర్మాణంలో కూడా దానికి ల్యాకిన ఉంది. ఇంకోటి కనుక ఆ ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లో కానీ అక్కడ లోకల్ కూడా జనవాళ్ళు కూడా 2 చెరువులు ఉన్నాయి కూడా దేని కింద వస్తుందని తేల్చాల్సింది. నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ బిల్డింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే నందు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంది చెప్తున్నారు ఇంత చేస్తున్నారు కానీ మనకి ఇవన్నీ ముందుకు ఎంతవరకు ముందుకెళ్లారనే ఒక క్వశ్చన్ కూడా ఇక్కడ ఉంది. ఎందుకంటే లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని చెప్పి 2010లో ఏర్పాటు చేశారు మనకి హైదరాబాద్ దండనగరాల్లో, దానికోసం ఈ లేక్లన్నీ ఎంక్రోచ్మెంట్స్ అవుతుంటే మొత్తం మీద వస్తున్న నేపథ్యంలో లేక్ ప్రొటెక్షన్ కమిటీ 2010లో ఫామ్ చేశారు, ఉమ్మడి రాష్ట్రంలో ఫామ్ చేశారు. సో ఆ లేక్ ప్రొటెక్షన్ కమిటీ రిపోర్ట్ అనుసారంగా మొత్తం మీద ఎఫ్టీఎల్ చేశారు, డిమార్క్ చేశారు, మళ్ళీ ఒక 94 కోట్లు రిలీజ్ చేశారు, మొత్తం మీద కొన్ని చెరువులు ఫెన్సింగ్ చేసే ప్రయత్నం జరిగింది, ఇవన్నీ జరిగినాయి. కానీ ఎన్జీటీకి గత ఏడాది ఎన్జీటీకి ఇచ్చిన రిపోర్ట్ను బట్టి చూస్తే మనకి నందు ఒక కీలక చాలా సంచలన విషయాలు అనమాట. ఇది అది మనకి ఎంతో అసాధ్యమనే చెప్పాలి మనకి ఎంత మనకి చేసినప్పుడు కూడా. ఇప్పుడు ఎఫ్టీఎల్ ఎంక్రోచ్లో 8718 నిర్మాణాలు ఉన్నాయంట, అంటే బిల్డింగ్స్ 8718 స్ట్రక్చర్స్ ఉన్నాయంట. అదేవిధంగా బఫర్ జోన్లో ఇంకొక 5443 భవనాలు ఉంటాయి, అంటే 14,000 పైగా భవనాలు ఇందులో ఉన్నాయంట. మరి ఇందులో నిజంగా విలాసవంతమైన ధనవంతులు అలాంటి వాడు కొన్ని టెంపరీ స్ట్రక్చర్స్ చేసి ప్రొటెక్ట్ కోసం చేస్తే అలాంటివి కూల్చేస్తాము, కానీ
వాళ్ళు అమ్మే మీరు టెంపరీగా అంటే అపార్ట్మెంట్ కట్టేసి వేరే వాళ్ళకి అమ్మేసి తర్వాత పాపం మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కొని అలాంటి బిల్డింగ్స్ అవి కూల్చడం అనే కష్టం కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రైవ్ని ఎంతవరకు తీసుకెళ్లరా అనేది చూడాల్సి ఉంది. కానీ మనకి రేవంత్ రెడ్డి గారు మాట ఇందులో రాజీపడే అంశం లేదని మాత్రం చెప్పారు నందు. థ్యాంక్ యూ సురేష్ గారు. న్యూడ్ వీడియోపై వైసీపీ